एससी सप्लान निधुलु मल्लिंपु निर्वीर्यं दुर्विनियोगं जरिगिनट्लु आधारालतो निरूपिस्ते तन पदविकी राजीनामातो पाटु राजकीयाल नुंडि तप्पुकुंटाननि षेड्यूल कुलाल कमीशन सभ्युलु चेल्लं आनंद प्रकाश अन्नारु। स्थानिक जिल्ला परिषत् अतिथि गृहंलो सोमवारं विलेकर्ल समावेशंलो आयन मात्लाडारु। ఈ సందర్భంగా ఇటీవల కొంతమంది ఎస్సీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టాయని దుర్వినియోగం అయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని అది సరికాదని అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించిందని 500 కోట్ల రూపాయలతో భారత రాజ్యాంగ నిర్మాత దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి స్మృతివనం నిర్మించడం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయమని ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేందుకు ఇది నిదర్శనమని చెప్పారు। విమర్శలు చేసేవారు చర్చకు రావాలని ఎస్సీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టాయని దుర్వినియోగం అయ్యాయని ఆధారాలతో సహా నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు। సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ రావు ఆర్డీఓ పెంచల్ కిషోర్ ఏలూరు తహసీల్దార్ సోమశేఖర్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నేతల అజయ్ బాబు పళ్ళెం ప్రసాద్ షెడ్యూల్ కులాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదనంగా కూడా నిదిలిస్తూ ఈ దళితుల్ని పెద్ద ఎత్తుని ఆదుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నేను ఒక కమిషన్ మెంబర్గా మీ ద్వారా దళిత సమాజాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా। మా దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నాయి? ఎస్సీ కమిషన్ దగ్గర ఆధారం లేకుండా నేనేం మాట్లాడట్ల। దీనికి ఎస్సీ కార్పొరేషన్ గతంలో మరి ప్రభుత్వం ఓ 100 కోట్లు ఓ 50 కోట్లు ఇచ్చి అక్కడక్కడక్కడ తాయిలలు ఇచ్చేది। ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దళితులకు అర్హత ఉంటే నేరుగా అవినీతి లేకుండా పార్టీ లేకోకుండా ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ గారి ప్రభుత్వం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా। అడక్కోకుండానే దళితులకు సొమ్ములు వెళ్తూ ఉన్నాయి। ప్రతి దళితుడికి కూడా బడ్జెట్లో నిధులు సప్లైన్ ద్వారా ఇస్తూ వారందరి అభివృద్ధిని కోరుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరూ మనవి చేస్తున్నా। నేను కమిషన్ తరపుని దళిత సమాజంలోటువంటి కొంతమంది నాయకులకు నేను సవాల్ చేస్తున్నాను। ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే సప్లైన్ నిధుల్ని ప్రభుత్వం డైవర్ట్ చేసింది లేదా నిర్వీర్యం చేసింది దుర్వినియోగపరుస్తూ ఉంది అనే ఆధారాలతో సహా ఎవరైనా నిరూపించగలిగితే నేను ఎస్సీ కమిషన్లో అధికారులు కూర్చోబెడతాను। ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకుంటే మరొకరు కానీ మేము కూర్చోబెడతాను। మీరు ఆధారాలతో సహా కమిషన్కి రండి। ఒకవేళ మీరు నిరూపించితే నేను ఎస్సీ కమిషన్ నుంచి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు తప్పుకుంటా। అంతేగాని ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలని దళిత సమాజాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేటటువంటి నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాను। దయచేసి అటువంటి సవక్కబారు విమర్శలు మానుకోమని చెప్పేసి ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వంలో దళితులు పైకి వస్తూ ఉన్నారు, వీళ్ళనే ఇబ్బంది పెట్టొద్దు, మన ఎదుగుదలను మనమే పాడు చేసుకోవద్దు, మన కళ్ళనే మనమే పొడుచుకోవద్దు అని చెప్పి ఒక కమిషన్ మెంబర్గా నేను వారికి హితబోధ చేస్తూ ఉన్నానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా। ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే వీళ్ళకి పట్టట్ల, వీళ్ళ సచివాలయ వ్యవస్థ తీసుకోండి, సచివాలయ వ్యవస్థలో 135,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అందులో దళితుల వాటా ఎంత? ఈనాడైనా గత ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిందా? ఇన్ని ఉద్యోగాలు దళితులకు దక్కాయా? ప్రతి గ్రామంలో కూడా దళిత సోదరులకి 5, 6, 10 ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం వేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దక్కింది।